రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ జవహర్ యోజన పథకం ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరిగిందని శ్రీలంక తమిళల కుట్రలకు బలైపోయిన రాజీవ్ గాంధీని దేశ ప్రజలు మరచిపోలేరని తెలిపారు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూ వారి కుటుంబం మొత్తం కూడా ఉగ్రవాద చర్యలకు బలైపోయినప్పటికీ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబంగా నిలబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య లక్ష్మారెడ్డి ఎస్కే గౌస్ లింగంగౌడ్ రాజు నాయక్ బుచ్చాగౌడ్ గిరిధర్ రెడ్డి మానుక నాగరాజు బాలు యాదవ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర మరి ఆయనకు ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఉగ్రవాదుల ఒక పంజాకు బలైపోయినటువంటి ప్రధానమంత్రిగా మరి మనము చెప్పుకోక తప్పదు. ఆనాడు తమిళనాడులోని పెరంబుదూరులో పట మరి తమిళులు పట్టినటువంటి కుట్రకు మానవ బాంబుకు బలైపోయినటువంటి మహనీయుడు అని చెప్పక తప్పదు. ఆయన కాలం లోపటనే గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడం అనేటువంటిది రాజీవ్ గ్రామీణ యోజన అనేటువంటి పథకాన్ని కూడా ఆ రోజు లోపల ప్రారంభించడం జరిగింది. మరి ఆనాడు తల్లి చనిపోగానే విపత్కర పరిస్థితుల లోపల ప్రధానమంత్రి పదవి చేపట్టి మరి దేశాన్ని యువతతో పాటు ముందుకు నడపగలిగినటువంటి వ్యక్తిగా ఆనాడు మనము కీర్తించడం జరిగింది. అటువంటి మహనీయుణ్ణి మనం ఎల్లకాలం కూడా ఎప్పుడు కూడా మరి మరిచిపోలేనటువంటి వ్యక్తిగా భావి తరాలకు మనం ఈ రోజు మరి వారికి పరిచయం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అటు ఇందిరాగాంధీని గాని ఇటు రాజీవ్ గాంధీని గాని అటు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గాని వారి కుటుంబాన్ని కూడా మొత్తం త్యాగం చేస్తూ దేశ ప్రజల కోసము ఈనాడు ఒక సెక్యులరిజం పార్టీగా ఈనాడు నిలబడ్డది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఇటువంటి రాజీవ్ గాంధీ మహనీయుణ్ణి పేద ప్రజలందరూ కూడా ఈరోజు కొనియాడుతున్నారు అంటే ఆయన చేసినటువంటి సేవలేని చెప్పక తప్పదు. నాతో పాటు మండల కాంగ్రెస్ కమిటీ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నందుకు అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో కార్యాలయం దగ్గర రాజీవ్ గాంధీ వర్ధంతి జరుపుకొని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఒక స్వచ్ఛతగా మన భారతదేశ ప్రధానిగా చేసిన రాజీవ్ గాంధీ సేవలను ఆ రోజు రోజ్గార్ యోజన రాజీవ్ గాంధీ మరి గ్రామ పంచాయతీలకు నిధులు కానీ ప్రతి ఒక్క సమకూర్చడానికి ఎన్నో రూల్ రెగ్యులేషన్స్ చేసి మన దేశానికి ఆదర్శంగా నిలబడ్డ మహనీయుడు రాజీవ్ గాంధీ మరి ఎల్లప్పుడూ ఆయన సేవలు ఈ భారతదేశ పౌరులు ఎప్పుడు మర్చిపోని కావు. కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా ఈ దేశానికి రుణపడుకుంటూ వాళ్ళ ప్రాణాలకే త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా రాజీవ్ గాంధీ రహదారి నిర్మాణాలు కూడా ఎన్నో చేపట్టడం జరిగినాయి అప్పుడు. కాబట్టి నిజంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడికి ప్రార్థిస్తున్నాం.